ఆపర్చునిటీ ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకు ఉన్నది ఏంటంటే నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ వరకు ప్రపంచంలో నలుమూలలో ఉన్న దేశాల నుంచి విపరీతంగా డబ్బు మన ఇండియాలోకి వచ్చి పడుతుంది టూ థౌజండ్ ఫార్టీ కల్లా ఇండియా ప్రపంచంలోని గొప్ప ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానంలోనో మూడో స్థానంలోకి వెళ్ళిపోతుంది మరి రెడీ ఉండాలంటే మీకు అత్యధికంగా ఆపర్చునిటీస్ ఇచ్చేది ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ మాత్రమే నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను వందల మందికి నేను జాబ్ ఇస్తాను నేను ఇప్పుడు నేను నాకు డిగ్రీ కాగానే లేకుంటే బీటెక్ కాగానే గ్రాడ్యుయేషన్ కాగానే నేను లేకుంటే ఎం కాగానే ఒక గొప్ప ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను దాని గురించి కష్టపడతాను పది సంవత్సరాలు కష్టపడ్డాను ఒక గొప్ప ఇండస్ట్రీకి నేను ఓనర్ అయిపోతాను కొన్ని వేల మందికి నేను జాబ్ ఇస్తాను అని అనుకోవడానికి మీ లోపల ఎంత మందికి ధైర్యం ఉంది ఎత్తట్లేదు భయపడుతున్నారు ఎందుకంటే మీ గురించి మీరు బతకట్లేదు పక్కవాడు ఏమనుకుంటాడో ఏమనుకుంటాడు ఇప్పుడు మీరు వెళ్ళి వెంటనే మీ అమ్మకి వాళ్ళకి చెప్తారు నేను గొప్ప ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను నేను ఒక వెయ్యి కోట్ల ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను నేను దాని గురించి పది సంవత్సరాలు నేను కష్టపడతాను అని చెప్పారనుకోండి మీ వాళ్ళు ఏమంటారంటే నీకు తినడానికి డబ్బులు లేవు నీ కొనిద్దామంటే బండి కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు నువ్వు ఎన్ని ఏం పెడతావు నువ్వు ఏం ఇండస్ట్రీ పెడతావు అంటారని మనకు భయం కానీ గుర్తుంచుకోండి ఎవరైనా సరే బాగా డబ్బున్న వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టలేరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ ఉంటారు ఎవరైతే ఫైరింగ్ ఉంటది వాళ్ళ లోపల వాళ్ళే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మీకు నిజంగా కూడా స్టిల్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు మనకు అవసరమైన స్కిల్ అండి ఇది ఇప్పుడు వచ్చే స్కిల్ అటువంటి స్కిల్ ఏంటో తెలుసా కానీ ఈ స్కిల్ మనకు అవసరం లేదు కేవలం మార్కెటింగ్ పీపుల్ అని అనుకుంటాం కానీ మీ ముందు మార్కెటింగ్ గురు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డాక్టర్ అప్పన్న గారి వెంకట్రావు గారు మన ముందుకు వచ్చారు ఈయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా అండి స్విల్ కరీంనగర్ నుంచి వచ్చారు మన కోసం ఎంతసేపు ఇద్దాం అవకాశం మీరు చెప్పినట్లుగా ఒక పదహైదు నిమిషాలు ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తిరుపతి ఆడియన్స్ సో జోష్ మీ జోష్ అంతా చూస్తుంటే నా కాళ్ళు వనక్తున్నాయి నిజం నేను కూడా నా మీ మీ ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఒక స్టేజ్లో ఎవరైనా మాట్లాడుతుంటే చివరగా అక్కడ వెనక ఎక్కడో మూలన కూర్చొని అది వినేసేసి నా లైఫ్ని బాగుపరుచుకోవాలని చాలా అనుకునేవాన్ని కానీ అప్పుడు ఇలాంటి ఛాన్సెస్ లేవు మాకు ఇప్పుడు ఇంపాక్ట్ వాళ్ళు రెడ్డి గారు తలుచుకొని తిరుపతిలో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టారు విజయవాడలో జరుగుతుంది నిజామాబాద్లో కరీంనగర్లో ప్రతి ప్లేస్లో జరుగుతుంది కాబట్టి అందరికీ యూత్కి ఎంత ఆపర్చునిటీస్ వస్తున్నాయంటే విపరీతంగా వాళ్ళు చేంజ్ అయ్యే ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు మనకి రెడ్డి గారిది మీరు ఏవీ చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారని మీకు సార్ అడిగారు ఎంతమంది అయ్యారు మళ్ళీ ఒకసారి చేతెత్తండి అంటే మీరందరూ కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారా కాదా వినపడట్లేదు లేదు సౌండ్ అంటే మీరందరూ బిజినెస్లో రావాలనుకుంటున్నారు సో డియర్ ఫ్రెండ్స్ మనకి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకు ఉన్నది ఏంటంటే నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ వరకు ప్రపంచంలో నలుమూలలో ఉన్న దేశాల నుంచి విపరీతంగా డబ్బు మన ఇండియాలోకి వచ్చి పడుతుంది నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ కల్లా ఇండియా ప్రపంచంలోని గొప్ప ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానంలోనో మూడో స్థానంలోకి వెళ్ళిపోతుంది దానికి మీరంతా రెడీయా మరి రెడీ ఉండాలంటే మీకు అత్యధికంగా ఆపర్చునిటీస్ ఇచ్చేది ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ మాత్రమే నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి నేను ఇంతవరకు వినలేదు దాని గురించి నాకు తెలియదు లేదంటే నేను ఒక ఒక టూ ఇయర్స్ బ్యాకే అన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్త అంటే ఈ మధ్యలో విన్నవాళ్ళు ఇంతవరకు మీరు వినలేదు సరే నాకు దాని గురించి అసలు తెలియదు అన్న వాళ్ళు చేతిత్తండి ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ మనమందరం కూడా పుట్టినప్పుడు హాస్పిటల్లోనో ఇంట్లోనో ఎక్కడ పుడతాం మనం అవును కదా పుట్టినప్పుడు ఫస్ట్ మనం చేసే పనేంటి ఏం చేస్తాం అదేంటది అది అదేంటి అంటే బయట ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి పక్కన డాక్టర్స్కి లేదా నర్సెస్కి స్టాఫ్కి మన మదర్కి మన ఫాదర్కి బయట వెయిట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ మనం ఏం చెప్తామంటే నాయనలారా నేను ఒకరిని ఈ ప్రపంచంలోకి వచ్చాను నన్ను గమనించండి అని మన మార్కెటింగ్ మనం స్టార్ట్ చేసాం అక్కడ మీరేమో ఇప్పుడే నేను విన్నాను నిన్నే విన్నాను మొన్నే విన్నాను అంటున్నారు కాబట్టి బై బర్త్ మనమంతా మార్కెటింగ్ పర్సన్సే పుట్టుకతోనే మీకు మాటలు రానప్పుడే మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేశారు మీ ఏడుపుతో మిమ్మల్ని మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేశారు మీ మదర్ చిన్నప్పుడు ఏం చేస్తుంది మా అమ్మాయి చాలా ఎంత యాక్టివ్ అండి అసలు పట్టుకోలేమండి అసలు ఆమెను పట్టుకోవాలంటే చాలా కష్టమవుతుందండి ఎంత మాట్లాడుతుందండి వాగుతూనే ఉంటుందండి అది చేస్తుందండి ఇది చేస్తుందండి ఇలా ఉంటుందండి అలా ఉంటుందండి నలుగురికి చెప్తూ ఉంటుంది అదంతా ఏంటి అవునా కాదా ఇప్పుడు పైన కూర్చున్న అబ్బాయిలు ఉన్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు మా అబ్బాయి బీటెక్ చేశాడండి ఎసెంచర్లో జాబ్ చేస్తున్నాడు టెన్ థౌసండ్ శాలరీ లేదా ఫిఫ్టీ థౌసండ్ శాలరీ నెక్స్ట్ ఇంకో సిక్స్ మంత్స్లో త్రీ మంత్స్లో ఆయన ఒక గ్రూప్ లీడర్ అయిపోతాడు ఆయనకు లక్ష రూపాయల శాలరీ వస్తుందండి చాలా బాగుంటుందండి అసలు మావాడు యాక్టివ్ అండి అసలు ఎంత బాగుంటాడు అని చెప్తాడు అదంతా ఏంటి మరి మార్కెటింగ్ సేల్స్ లేకుండా మన లైఫ్ లేదు ప్రతి క్షణం మన ఊపిరి తీస్తున్నా ఊపిరి వదులుతున్నా మనం మార్కెటింగ్ అండ్ సేల్స్లోనే గడుపుతున్నాం మనం ఇప్పుడంతా మీరు ఎక్కడంతా వచ్చి కూర్చున్నారు ఎవరికొరకు కూర్చున్నారు ఎవరికూర కూర్చున్నారు మీ కొరకైనా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రాసుకోవాలా లాక్కరదు ఎవరు నన్ను ఒక్కరిని పిలుస్తాను ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోగానే వీళ్ళు వెంటనే బుల్లెట్ పండి సాంగ్ పెడతారు విపరీతంగా డ్యాన్స్ చేయాలి బ్యూటిఫుల్ డ్యాన్స్ చేయాలి ఎంతమంది వస్తారు చేతెత్తండి చేతెత్త ఒక్కటే చేయొచ్చింది మరి నా కొరకు నేను వచ్చానన్నారేంటి అంటే మీ కొరకు మీరు బతకట్లేదు ఎప్పుడు మనం పక్క వాళ్ళ గురించే బతుకుతాం ఎందుకంటే ఏమనుకుంటాడో వీడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఇప్పుడు మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అయిపోగానే మీరు జాబ్లోకి వస్తారు జాబ్లోకి రాగానే మీ మస్ట్ ఫస్ట్ ఏముంటుంది మీకు అందరికీ మన నార్మల్గా మనం అందరం ఆలోచించేది ఏం ఆలోచిస్తాం నాకంటూ ఒక ఇల్లు కావాలి పక్కన రెంట్కి ఒక పోర్షన్ కావాలి లేదు నేను ఒక రిటైర్ అయ్యడానికి నాకు కొంచెం పెన్షను పక్కన రెంట్ రావడానికి ఒకటి పోర్షను నాకు కొడుకు కూతురు పిలితే వాళ్ళని డాక్టరు ఇంజనీర్ చేస్తాను లేకుంటే ఫారిన్ పంపిస్తాను అనుకుంటాం అందరు ఇదే ఆలోచిస్తారా లేదా ఎందుకు అలా కాకుండా ఇప్పుడు రెడ్డి గారు లాగా నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను వందల మందికి నేను జాబ్ ఇస్తాను నేను ఇప్పుడు నేను నాకు డిగ్రీ కాగానే లేకుంటే నేను బీటెక్ కాగానే గ్రాడ్యుయేషన్ కాగానే నేను లేకుంటే ఎంటెక్ కాగానే నేను ఒక గొప్ప ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను దాని గురించి కష్టపడతాను పది సంవత్సరాలు కష్టపడడం ఒక గొప్ప ఇండస్ట్రీకి నేను ఓనర్ అయిపోతాను కొన్ని వేల మందికి నేను జాబ్ ఇస్తాను అని అనుకోవడానికి మీ లోపల ఎంతమందికి ధైర్యం ఉంది ఎత్తట్లేదు ఎత్తే వాళ్ళు కూడా ఇలా ఎత్తుతున్నారు భయపడుతున్నారు ఎందుకంటే మీ గురించి మీరు బతకట్లేదు పక్క వాడు ఏమనుకుంటాడు ఇప్పుడు మీరు వెళ్ళి వెంటనే మీ అమ్మకి వాళ్ళకి చెప్తారు నేను గొప్ప ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను నేను ఒక వెయ్యి కోట్ల ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను నేను దాని గురించి పది సంవత్సరాలు నేను కష్టపడతానని చెప్పారనుకోండి మీ వాళ్ళు ఏమంటారంటే నీకు తినడానికి డబ్ డబ్బులు లేవు నీ కొనిద్దామంటే బండి కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు నువ్వు ఎన్ని ఏం పెడతావు నువ్వు ఏం ఇండస్ట్రీ పెడతావు అంటారని మనకు భయం కానీ గుర్తుంచుకోండి ఎవరైనా సరే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టలేరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సాటిస్ఫాక్షన్గా ఉంటారు ఎవరైతే ఫైరింగ్ ఉంటుంది వాళ్ళ లోపల వాళ్ళే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు నా దగ్గర నాకు కావాలి ఇది నేను కొన్ని వేల మందికి నేను జాబ్ ఇవ్వాలి అని ఫైర్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు చేయరు ఎందుకంటే డబ్బున్న వాళ్ళ దగ్గర ఆ ఎంతూజియాజం ఉండదు ఆ ఫైర్ ఉండదు వాళ్ళ దగ్గర కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీరుండాలి ఇప్పుడు ఎందుకు మనకి ఇది వచ్చింది ఈ మెంటాలిటీ ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఏం చేసాం మనం వేరే వాళ్ళ పాలనలో బానిస బతుకులు బతికాం ఆ టైంలో ఏం జరిగిందంటే ప్రతిరోజు మనకి ఈ రోజు గడిస్తే చాలు నాయనా ఈ రోజు గడిస్తే చాలు నాయనా ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటూ మన వాళ్ళు పూర్వీకులందరూ బతికారు అదే జీన్స్ మన లోపల వచ్చింది అదే బ్లడ్ మన లోపల వచ్చింది అందుకే మీ అమ్మ నాన్న మీకు ఏం చెప్తారంటే అరే ఒక జాబ్ సంపాదించుకోరా ఫస్ట్ ఫస్ట్ కాగానే శాలరీ వస్తుంది సెక్యూర్డ్గా ఉంటావు అంటారు సెక్యూరిటీ దీని అంత వరెస్ట్ వర్డ్ లేదు మీరు ఎప్పుడైతే సెక్యూర్డ్గా ఫీల్ అవుతారో మీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది ఖతం నేను కంఫర్టబుల్ అనుకున్న రోజు అయిపోయింది మీ లైఫ్ అంతే ఎందుకంటే మీ బెస్ట్ లెర్నింగ్స్ అన్నీ ఎప్పుడు అన్కంఫర్టబుల్ స్టేజ్ నుంచే వస్తాయి గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ఎప్పుడైనా నడక నేర్చుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారా మాట నేర్చుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారా సైకిల్ నేర్చుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా టూ వీలర్ నేర్చుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారా లేరు కంఫర్టబుల్గా లేరు కాబట్టి మన యొక్క బెస్ట్ లెర్నింగ్స్ అన్నీ మనకు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ నుంచే వస్తాయి కాబట్టి ఎప్పుడైతే నేను కంఫర్టబుల్గా ఉన్నాను అని మీరు అనుకుంటారో మీరు లైఫ్ గ్రోత్ అక్కడే ఆగిపోతుంది కాబట్టి సెక్యూరిటీ అనే వాడిని తీసి పక్కన పాడేసేయండి ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు బయట ఆ డస్ట్బిన్లో పాడేసి వెళ్ళిపోండి మీరు ఎప్పుడైతే మీరు సెక్యూర్డ్ అని ఫీల్ అవుతారో అయిపోయింది మీద ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో వచ్చే విపరీతమైన డబ్బు మీ దగ్గరికి రాదు ఎవరో వేరే వాళ్ళు కొట్టేసుకుపోతారు ఇలాంటి మెంటాలిటీ ఉండడం వల్ల ఇలాగా సెక్యూర్డ్ మన వాళ్ళందరూ మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే నువ్వు బాగా చదివేసేసి డబ్బు సంపాదించే ఒక ఉద్యోగం సంపాదించుకోరా ఉద్యోగం సంపాదించుకోరా సెక్యూర్గా ఉండరా అయినా ఫస్ట్ కానీ శాలరీ వస్తుంది నీకు ఫస్ట్ కాగానే శాలరీ వస్తుంది ఒక సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇది చెప్పి 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 మనం ఏం చేశారంటే మన మన మొత్తం దేశాన్ని అన్సెక్యూరిటీ సిచ్యువేషన్లో తీసుకెళ్ళిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ముప్పై కోట్ల మంది అమ ఉన్న అమెరికాలో పది పదిహేను పెద్ద గూగుల్ లాంటి సంస్థలు ఉన్నప్పుడు వంద ముప్పై కోట్లు వంద నలభై కోట్లు ఉన్న భారతదేశంలో ఎన్ని సంస్థలు ఉండాలి అలాంటివి ఎన్ని వచ్చాయి రాలేదు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి నుండి మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇచ్చినంత డబ్బులు ఏవి ఇవ్వవు కాబట్టి మీరు ఏదో నేను జాబ్ చేస్తాను హ్యాపీగా కూర్చొని చాలామంది ఏమనుకుంటారంటే డిగ్రీ కాగానే లేదంటే బీటెక్ కాగానే హ్యాపీగా ఒక ఏసీలో కూర్చోవాలి జాబులు ఏదో కూర్చోవాలి ఒక నాలుగు వేల్లో ఆడిచ్చేసేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా కాళ్ళు ఊపుకుంటూ టీవీ ముందు కూర్చొని ఏం చూడాలి మొఘల రేకులు ఇస్తరాకులు చూడాలి పడుకోవాలి అంతే అయిపోయింది మన లైఫ్ ఏముంది ఏదో సినిమాలు చెప్తాడు కదా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఈ లైఫ్ వేస్ట్ ఇలాంటి లైఫ్లు జంతువులు కూడా బతుకుతున్నాయి మీరు గుర్తుంచుకోండి మీరు ఒకవేళ ఏమి చెయ్యని కండిషన్ నాడు కూడా మీకు ఫుడ్ వస్తుంది ఎందుకంటే ఏ పక్షి కానీ ఏది కానీ ఏ విత్తనం నాటలేదు కుప్పని కూర్చలేదు కలుపు తీయలేదు కానీ పక్షికి కూడా తిండి దొరుకుతుంది మీకు దొరుకుతుంది నేచర్ ఇచ్చేస్తుంది కానీ మీకు దొరకంది ఏదైనా ఉన్నదంటే అది మీరు గట్టిగా కోరుకుంటేనే వస్తుంది మీరు ఎంత గట్టిగా కోరుకుంటున్నారనే దాని మీద అది మీకు ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది మీరు చిన్న అగ్గిపుల్ల ముట్టించినప్పుడు ఎంత వెళ్తురు వస్తుంది మనకి ఎంత వస్తుంది కొంచెం వస్తుంది ఎంతసేపు వస్తుంది అది కొంచెం వస్తుంది అదే క్యాండిల్ ముట్టిస్తే ఒక వన్ అవర్ వస్తుంది రూమ్ అంతా వస్తుంది అది క్యాంప్ ఫైర్ వేస్తే భోగి మంటేస్తే రాత్రంతా వస్తుంది మొత్తం అయిపోయిందా జోష తిన్నదంతా అరిగిపోయిందా మరి క్యాంప్ ఫైర్ వేస్తే ఎంత వస్తుంది రాత్రి అంతా వస్తుంది స్ట్రీట్ స్ట్రీట్ అంతా వస్తుంది మీరేమనుకుంటున్నారు తెలుసా అగ్గిపుల్లంతా ఫైర్ మనసులో పెట్టుకొని మీ గుండెల్లో పెట్టుకొని నాకు ఫైర్ ఎంత రిజల్ట్ రావాలనుకుంటున్నారో రాదు ఇంపాసిబుల్ మీరు కావాలనుకుంటే రెడ్డి గారిని పర్సనల్గా వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి ఆయన టైం ఇస్తారు నేను రిక్వెస్ట్ చేశాను రెడ్డి గారిని ఆయన స్టార్టింగ్లో ఎంత కష్టపడ్డాడు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడు ఫ్యామిలీ లైఫ్ ఎంత కోల్పోయాడు చెప్తాడు ఆయన అలా జరిగితేనే మీరు గొప్ప వాళ్ళు అవుతారు మీరేదో నేను హ్యాపీగా ఏసీలో కూర్చుంటాను అనుకుంటే కాదు మీరు ఇలాగే ఉంటారు హ్యాపీగా ఒక ఇల్లు కట్టుకొని ఒక పోర్షన్ రెంట్కి కట్టుకొని ఆ రెంట్ రెంట్తో వచ్చిన సాయ రిటైర్ అయినప్పుడు వచ్చిన పెన్షన్తో హ్యాపీగా బతికేయచ్చు కానీ అలాంటి లైఫ్ కావాలా మీకు అలాంటి లైఫ్ గురించి మీ అమ్మా నాన్న వాళ్ళు నిజంగానే మిమ్మల్ని కన్నారు మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్నారు ఇంత పెంచారు అని ఒకవేళ వాళ్ళు అంటే ఈరోజు వెళ్ళి అడగండి నన్ను ఇలాంటి లైఫ్ గురించి కన్నావని కాదు కాదు నువ్వు బాగా గొప్పగా డెవలప్ కావాలంటే మీరు ఈ రోజు నుంచి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు నేను ఒక పెద్ద అపార్ట్మెంట్ కడతాను ఒక ఇరవై పోర్షన్స్ ఉండే అపార్ట్మెంట్ కడతాను ఒక వంద ఎకరాల ల్యాండ్ సంపాదిస్తాను ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటాను అని కోరుకోండి అది కూడా జరిగిపోద్ది కానీ అది కోరుకోవడానికి భయం మనకి ఎందుకంటే పక్కవాడికి చెప్పామనుకో వాడు ఏమంటాడో ఏ ఏంట్రా నీతో అయ్యేది అంటాడు వాడు కాబట్టి ఎప్పటికి కానీ మీ లోపల ఫైర్ని ఎలా నింపుకోండి అంటే మీకు రాత్రులు నిద్ర పోనియకుండా ఉండాలి అది మిమ్మల్ని ఒక దగ్గర కూర్చోనియకుండా ఉండాలి అలాంటి ఫైర్ని నింపుకోండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చేదంతా మీదే మిత్రులారా ఎందుకంటే నేను ఫస్టే స్టార్టింగ్ చెప్పాను నేను ఎక్కడో కూర్చొని విందాము ఇలాంటి స్పీచెస్ విందాము ఇలాంటివి చూద్దాం వీడియోలు చూద్దామంటే కూడా మాకు దొరికేది కాదు ఎందుకంటే నేను పెరిగినప్పుడు మా ఊళ్ళో రేడియో ఉన్నవాళ్ళు గొప్ప ధనవంతులు టీవీలు వీడియోలు వదిలేసేయండి ఎవరింట్లో అయితే రేడియో ఉందో వాళ్ళు గొప్ప ధనవంతులు వాళ్ళు ఆ కండిషన్లో నాకు ఏదైనా ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళి లైబ్రరీలో రోజంతా కూర్చొని చదువుకోవాల్సి వచ్చేది అక్కడ మాకు కావాల్సిన బుక్స్ కూడా దొరికేవి కాదు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కానీ ఈరోజు మీకంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసేసింది కాబట్టి మీ ఆలోచన సరళిని మార్చుకోండి మీ థాట్ ప్రాసెస్ని మార్చుకోండి మీ లోపల ఫైర్ నింపుకోండి ఎందుకంటే వచ్చేదంతా మనది మీది మన దేశానిది నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో దేశం యొక్క స్థితి మారబోతుంది ప్రపంచంలో మనం రెండో పెద్ద దేశం మూడో పెద్ద దేశం కాబోతున్నాం దానికి మీరు ఎంత సన్నిద్ధంగా ఉన్నారో అది ఆలోచించుకోండి దానికి తగ్గట్టుగా మీ నాలెడ్జ్ని మెరుగుపరచుకోండి మీ ఆలోచనల్ని మెరుగుపరచుకోండి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి అలా చేసుకొని మీరు అందరూ కూడా ఒకనాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున తిరుపతిలో రెడ్డి గారు అంత గొప్పగా సార్ ఇదేంటి సార్ ఇంకా పెద్దగా చేద్దాం సార్ ప్రోగ్రామ్ అని అందరూ అనాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెంకట్రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఇక్కడ చాలామంది నేను ఉద్యోగం చేయాలి నేను ఉద్యోగం చేస్తే సెక్యూర్గా ఉంటాను అనుకున్న వాళ్ళకు మీలో చాలా మార్పు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు వెంకట్రావు గారిని తిరుపతి టీం అందరు వచ్చి సత్కరించాల్సిందిగా కోరుతున్నాను సార్ తిరుపతి మేల్ టీం అంటే కరీంనగర్ నుంచి వస్తే మీరు